సార్ ఫస్ట్ సుఖాసనంలో హాయిగా కూర్చుని చేతులు రెండూ కలిపి కళ్ళు రెండూ మూసుకొని ప్రకృతి సహజంగా జరుగుతూ ఉన్న మన ఉచ్ఛ్వాస నిశ్వాసలనే ఏకధారగా గమనిస్తూ ఉండాలి. ఏ దేవతా రూపాన్ని కానీ ఏ గురు రూపాన్ని కానీ ప్రత్యేకంగా ఊహించుకోరాదు. ఏదే ఏ దైవ నామస్మరణ ఉండరాదు. మామూలుగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలనే ఆహ్లాదంగా గమనిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో అనేకానేక ఆలోచనలు వస్తున్నా వాటిని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ మళ్ళీ మళ్ళీ శ్వాస మీదకే ధ్యాసను మరల్చుతూ ఉంటే క్రమక్రమంగా ఆలోచనారహిత స్థితి కలుగుతుంది. మనస్సు నిర్విషయం పరిశూన్యం అయిపోతుంది. ఇదే ధ్యాన స్థితి. ఈ విధమైన ఆలోచనారహిత స్థితిలో కలిగే అనేకానేక శారీరక నాడీమండల ఆత్మానుభవాలను శ్రద్ధగా గమనిస్తూ ఉండాలి. ఆ స్థితిలో శరీరం వెలుపల ఉన్న విశ్వమయ ప్రాణశక్తి అపారంగా శరీరంలోకి ప్రవేశించి నాడీ మండలాన్ని శుద్ధి చేస్తూ ఉంటుంది. మరి ఎవరి వయస్సు ఎంత ఉంటుందో కనీసం అన్ని నిమిషాలు తప్పనిసరిగా రోజుకి 2 సార్లుగా ధ్యానం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు నియమబద్ధంగా ధ్యాన అభ్యాసాన్ని మనము అలవాటు చేసుకోవాలి. అలాగే మనకి గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడు అని అంటే 6 సత్యాలు చెప్పాడు. 1, ప్రపంచమంతా దుఃఖమయము. 2, దుఃఖానికి కారణం కోర్కెలు. 3, దుఃఖాన్ని అంతం చేయాలంటే కోర్కెలను నిరోధించాలి. 4, కోర్కెలను నిరోధించాలంటే అష్టాంగ మార్గము. 2, అష్టాంగ మార్గం అంటే ఏమిటి? అష్టాంగ అంటే 8. 1, సరి అయిన విశ్వాసం అంటే మనకి దేని మీదైనా సరే నమ్మకం అనేది ఉండాలి. 2, సరి అయిన వాక్ శుద్ధి అనేది ఉంటే వాక్ వల్ల జరిగేటటువంటి కొన్ని అపస్కృతులు దొరలకుండా ఉంటే మనకి అన్నీ కూడా శుభాలే జరుగుతాయి. 3, సరి అయిన క్రియ, మనం చేసేటటువంటి పని మంచి పని అని ఎంచుకోవాలి. 4, సరి అయిన జీవనం, మనం జీవించే విధానము సరిగ్గా ఎంచుకోవాలి. 5, సరి అయిన ప్రయత్నం, మనం ఏదైనా ఒక పనిని చేసే ముందల సరి అయిన ప్రయత్నం చేయాలి. 6, సరి అయిన ఆలోచన, మంచి ఆలోచనలతోటి ముందుకు వెళ్ళాలి. 7, సరి అయిన ధ్యానం, మంచి ధ్యానంతో ఉండాలి. 8, సరి అయిన జ్ఞానం, మంచి జ్ఞానంతో ఉండాలి. ఈ అష్టాంగ మార్గాన్ని మనం కానీ అనుసరించినట్లయితే దుఃఖము అనేది మన దగ్గరికి చేరనే చేరదు. అలాగే కోరికలను కూడా మనము ఎంత అంటే కుదించుకోగలిగితే అంత సుఖమైన జీవితం మనకి వస్తుంది. అంటే మనం మాట్లాడే మాటలు పొదుపుగా వాడాలి, మనం ఖర్చు పెట్టే డబ్బు పొదుపుగా ఖర్చు పెట్టాలి. అలాగే మితాహారం అంటే ఎంత ఉంటే అంత తినటం కాదు. 4 ఇడ్లీలు తినాలనుకోండి, 3 ఇడ్లీలు మాత్రమే తినాలి. అట్లాగే మితాహారం మనల్ని మనం కంట్రోల్ బ్యాలెన్స్డ్గా ఉంచుకోగలిగితే అసలుకి దుఃఖం అనేదే చేరదు. ఆలోచనలు కూడా ఎలా అంటే అలా ఆలోచించుకుంటా ఉండకుండా అన్ని ఎక్కువ నెగటివ్స్లోకి వెళ్ళకుండా ఓన్లీ పాజిటివ్స్ మాత్రమే మనం ఆలోచిస్తూ ముందుకెళ్తే మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది, విశ్వమయ శక్తి అనేది మనలో ప్రవేశిస్తూ ఉంటుంది. మనం ఏదైతే బలంగా కోరుకుంటామో ప్రకృతి కూడా మనకి అదే ప్రసాదిస్తుంది. మనం మనసులో నిర్మలంగా కల్మషం లేకుండా ప్రతి ఒక్క జీవి పట్ల దయ కలిగి ఉండి ఎవరికైనా సరే దాన గుణము దయ చూపటము
ఇలాంటివన్నీ కానీ మనలో ఉంటే మనకి కూడా ప్రకృతి ఇంకా అంతకంతకు మనకిస్తూనే ఉంటుంది. మనం దానం చేస్తే డబ్బులు మనకి డబ్బుల రూపంలో రావటం కానీ, లేకపోతే ఇంకెవరికైనా సరే హెల్ప్ చేస్తే మనకి ఇంకొక రూపంలో హెల్ప్ చేయటం కానీ, ఆ విధంగా ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన డైలీ లైఫ్లో మనకు అనుభవాలు చాలా వస్తూ ఉంటాయి. నీటితో నిండి ఉన్నటువంటి నదులు గంభీరంగా నిలిచి ప్రవహిస్తూ ఉంటాయి. చిన్న చిన్న సెలయేర్లు మాత్రమే పైకి పొర్లు వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి. అలాగే చెడు గుణాలు కలవారు మాట్లాడినంత తొందరగా మంచి గుణాలు కలవారు మాట్లాడరు. అదేవిధంగా గొప్పదైన గంగానది ఎంతో ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటుంది. చిన్నదైన మురికి కాలువ మాత్రం ఎక్కువ శబ్దం చేస్తూ ప్రవహిస్తూ ఉంటుంది. గొప్పవారికి నీచులకి కూడా ఇలాంటి భేదమే ఉంటుంది. అలాగే ఆత్మ శుద్ధంగా లేకుండా ఆచారాలను పాటించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అంటే మనం ఊరక చెప్పుకుంటా పోయినందువల్ల ఎలాంటి ఉపయోగము ఉండదు. ఎంతో కొంత మనం మంచిని ఆచరించి చూపించగలిగితేనే మనకి దాని వలన ఉపయోగం అనేది వస్తూ ఉంటుంది. అలాగే పాత్రలు శుభ్రంగా కడగకుండా మనం వండినా తినటానికి భోజనము అయోగ్యంగా ఉంటుంది. అంటే పాత్ర శుద్ధి లేని తిండి అనారోగ్యము అని, అలాగే ఆత్మశుద్ధి లేని విద్య కూడా ప్రయోజనం ఏమీ ఉండదు. మన ఆత్మ శుద్ధంగా ఉండి మనం ఎంతో కొంత మనం చెప్పే విషయాలను మనం ఫాలో అయినప్పుడు మాత్రమే దానివల్ల ఉపయోగం ఉంటుంది. దేవుడు అందరి హృదయాలలో ఉంటాడు. శుద్ధితో ఆత్మ పరిశీలన చేసుకుంటే అతడు కనిపిస్తాడు. ఎలాంటి వికారాలకు లొంగకుండా ఆ తత్వాన్ని దర్శించేవాడే నిజమైనటువంటి యోగి అన్నమాట. మనస్సు నిర్మలంగా స్థిరంగా లేకుండా చేసే శివ పూజలన్నీ వ్యర్థాలు. మరి ఎంత మాత్రము ప్రయోజనము అనేది ఉండదు. అంటే మనము ఒకటి చెప్పి మళ్ళా లోపల ఇంకోటి పెట్టుకొని పైకోటి లోపలికోటి అంటూ ఎప్పుడూ ఉండకూడదు. మన ఫెయిర్ అండ్ ఫ్రాంక్గా మనం ఎప్పుడూ కూడా బయటికి ఎలా ఉంటామో లోపల కూడా అంతే శుద్ధిగా ఉండాలి. అంతేగాని పైకి మనం చెప్పేది ఒకటి మనం ఫాలో అయ్యేది ఒకటి ఉన్నందువల్ల ఉపయోగం అనేది అస్సలకి ఉండనే ఉండదు. కళ్ళు మూయకుండా కూడా ఎవరైనా ధ్యానం చేయవచ్చా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. దానికి అవును, మనసంతా ధ్యానం వైపే ఉంటే కేవలం కూర్చుని శ్వాసపై దృష్టి పెట్టి ధ్యానం చేయవచ్చు. మీరు మీ దైనందిన జీవితంలో ప్రతి పనిని శ్రద్ధతో చేసి అదొక అందమైన అనుభవంగా ఏర్పరచుకోవచ్చు. లోతుగా పరిశీలిస్తే ధ్యానంలో చాలా లోతుగా వెళ్ళాలనే ఆశ కలవారు సాధారణ స్థాయిని దాటి ఒక వ్యక్తి చైతన్యంలో ఉంటే నిజమైన ఏకత్వాన్ని గ్రహిస్తారన్నమాట. అంటే ప్రకృతితోటి కలిసి ఉంటాం మన జీవితాలు. పరిపూర్ణత్వం అంటే కూడా అదే. ఒక వ్యక్తి కొంత ఎత్తుకు ఎదిగితే తన మనసులో భయం కానీ దురాశ కానీ ఉండవు. అలాంటి వ్యక్తి తన జీవితంలో నిజమైన ఆనందాన్ని పొందుతాడు. అదే ధ్యానం యొక్క నిజమైనటువంటి శక్తి. మనం ధ్యానం అనేది పూర్తిగా విశ్రాంతి సమయం. ధ్యానం అనేది మనం చేసేటటువంటి పూర్తిగా విశ్రాంతి సమయం. కాబట్టి దీనిని ఎవరైనా సరే మీకు అనుకూల పూర్తిగా
అనుకూలమైన సమయంలోనే చేయాలి. కాబట్టి మీకు ఆటంకం కలగిన సమయాన్ని ప్రాంతాన్ని చూసుకోవాలి. మామూలుగా అయితే సూర్యోదయము సూర్యాస్తమయము సమయాలు ధ్యానం చేయడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. అందుకని చెప్పి ఒక నిశ్శబ్దమైన ప్రదేశాన్ని మనం చూసుకోవాలి. మనం ధ్యానం చేస్తూ ఉంటే దందన్మని తలుపు కొట్టడాలు లేకపోతే పెద్ద పెద్ద గిన్నెల కింద పడేయటాలు అలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటే మనం ఏంటంటే ఆ కళ్ళు మూసుకొని ఆ దాంట్లో మెడిటేషన్లో ఉన్నప్పుడు ఆ శబ్దాలకు మనము మనస్సు ఉలిక్కిపడి ఎంతో ఆందోళనకరంగా అలజడిగా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ధ్యానం చేయాలి అనుకుంటే మంచి నిశ్శబ్దంగా ఉండేటటువంటి ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని ప్రశాంతంగా మనం చేయటం జరుగుతుంది. దానికి ఒక సైలెంట్ ప్లేస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవటం జరుగుతుంది. ప్రశాంతమైన పరిసరాలు ఉంటే మనకు ధ్యానం యొక్క గొప్ప అనుభూతి కలగడానికి ఉపయోగపడతాయి, దోహదపడతాయి. అలాగే మీకు నచ్చిన భంగిమలో కూర్చోండి. మీరు ఎలా కావాలంటే అలాగ స్థిర సుఖ ఆసనంలో కూర్చోవాలన్నమాట. దానివల్ల కనీసం గంట మినిమం గంట కూర్చో గంట నుంచి 3 గంటల వరకు కానీ మీరు ప్రశాంతంగా కూర్చోగలిగినట్లయితే మీ భంగిమ కూడా మీ ధ్యానం మీద ప్రభావం చూపుతుంది. మీరు ప్రశాంతంగా సౌకర్యవంతంగా స్థిరంగా ఉండేలా చూసుకోండి. మీ వెన్నెముక నిటారుగా ఉండేలా నేరుగా కూర్చోండి. మీరు ధ్యానం చేసినంతసేపు కళ్ళు మూసుకొని భుజములు మరియు మెడ ప్రశాంతంగా ఉంచుకోండి. పద్మాసనంలో కూర్చుని ధ్యానం చేయమని మన పురాణాలు చెబుతున్నాయి. మీరు భోజనం చేయడానికి ముందు ధ్యానం చేయడం మంచిది. ఒకవేళ మీరు భోజనం చేసిన తర్వాత ధ్యానం చేస్తే మీకు నిద్ర రావచ్చు. ఏది ఏమైనా కూడా మీరు ఆకలిగా ఉన్నప్పుడు ధ్యానం చేయడానికి ప్రయత్నించకండి, ఎందుకంటే మీ ధ్యాస అంతా ఆకలి మీదకు వెళ్తుంది. అయితే మీరు భోజనం చేసిన 2 గంటల తర్వాత ధ్యానం చేయండి. అలాగే ఏవైనా సరే సులభమైన వ్యాయామం లేదా సూర్య నమస్కారాలు చేయడం వలన రక్త ప్రసరణ జరుగుతుంది. దీనివల్ల మీ శరీరంలో ఉన్న జడత్వం అంతా పోయి శరీరం తేలికగా అనిపిస్తుంది. ఇలా చేయడం వలన మీరు ధ్యానంలో చాలాసేపు కూర్చోగలుగుతారు. అలాగే దీర్ఘమైన శ్వాసలు తీసుకోవడం వలన మీరు ధ్యానం బాగా చేయగలరు. అలాగే ధ్యానం చేయడానికి ముందు నాడీ శోధన ప్రాణాయామం చేయడం కూడా మంచిది. దీని వలన మీ శ్వాస క్రమబద్ధమై మీకు ప్రశాంతత కలుగు చేస్తుంది. మీరెప్పుడూ కూడా చిరునవ్వుతో ధ్యానం చేయడం వలన మీరు ప్రశాంతమైనటువంటి అనుభవం పొందగలుగుతారు. అలాగే ఎప్పుడైనా సరే ఇప్పుడు కాదు, ధ్యానం కంప్లీట్గా పూర్తయిన తర్వాత కంగారు పడకుండా నెమ్మదిగా మీ పరిసరాలు గుర్తుకు తెచ్చుకొని అప్పుడు మాత్రమే కళ్ళు తెరవాల్సి ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ కళ్ళు విప్పకూడదు, చేతులు ముడి విప్పకూడదు. ధ్యాన సాధన ద్వారా శారీరక మానసిక అనారోగ్యాలైన బీపీ, షుగరు, చర్మ వ్యాధులు, డిప్రెషన్, వెన్ను నొప్పి, క్యాన్సరు, గుండె నొప్పి వంటి సమస్త వ్యాధులు కూడా తగ్గుతాయి. మరియు దుర్గుణాలు దురలవాట్లు కూడా పోగొట్టుకోవచ్చు. అలాగే మానసిక ఆందోళనలు ఒత్తిడిని జయించి మానసిక ప్రశాంతతను కూడా మనము పొందవచ్చు. అలాగే జ్ఞాపక శక్తి,
ఏకాగ్రతా బుద్ధి కుశలత మొదలైనవి కూడా పెరుగుతాయన్నమాట. ఇవన్నీ కూడా ధ్యానం చేయటం వల్ల మాత్రమే జరిగేటటువంటి ప్రక్రియలు. ఆత్మవిశ్వాసం ధైర్యం పెరిగి జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను లాభ నష్టాలను సమబుద్ధితో స్వీకరించగలుగుతారు. మెడిటేటర్కి నాన్ మెడిటేటర్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అని అంటే, ఏ విషయాన్ని కూడా సాక్షీభూతంగా మాత్రమే చూస్తూ ఉంటాడు ధ్యాని తనకు వచ్చినటువంటి జ్ఞానం వల్ల. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆందోళన పడటము, కంగారుగా ఫీల్ అవ్వటము అలాంటివి ఏమీ ఉండదు. నిలకడగా స్థిరంగా హాయిగా అతని మనసు స్వచ్ఛంగా ఉన్నందువలన అతను తీసుకునేటటువంటి నిర్ణయాలు కూడా తన జీవితంలో హ్యాపీనెస్ ని పెంచేవి మాత్రమే ఉంటాయి. ఓన్లీ పాజిటివ్ వేవ్స్ మాత్రమే ఉంటాయి. మూఢనమ్మకాలు భయాలు పోయి చావు పుట్టుకల జ్ఞానం ద్వారా మరణ భయాన్ని కూడా జయించగలరు. ఈ ధ్యానం వలన మనలో పేరుకుపోయినటువంటి మూఢనమ్మకాలు భయాలు పోయి చావు పుట్టుకల జ్ఞానం ద్వారా మరణ భయాన్ని కూడా మనం జయించగలగటం జరుగుతుంది. ధ్యానం మనిషిని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి, హింస నుండి అహింస వైపు, అజ్ఞానం నుండి ఆత్మజ్ఞానం వైపు, మానవత్వం నుండి దైవత్వం వైపు నడిపిస్తుంది. చూడండి, ఫస్ట్ పాయింట్, ధ్యాన సాధన ద్వారా శారీరక మానసిక అనారోగ్యాలైనటువంటి బీపీ, షుగరు, చర్మ వ్యాధులు, డిప్రెషన్, వెన్ను నొప్పి, క్యాన్సరు, గుండె నొప్పి వంటి సమస్త వ్యాధులు తగ్గుతాయి, మరియు దుర్గుణాలు దురలవాట్లు కూడా పోగొట్టుకోవచ్చు. అంటే మనలోకి మనం ప్రవేశించి మన అంతరాత్మను మనం ఎరుకలో తెలుసుకోవడం వలన మనలో ఎక్కడైనా సరే బ్లాక్స్ ఉంటే ఆ బ్లాక్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యి తద్వారా మనకి శారీరక మానసిక ఆరోగ్యం అనేది కలుగుతుంది. రెండు, మానసిక ఆందోళనలు ఒత్తిడిని జయించి మానసిక ప్రశాంతతను పొందవచ్చు. ఎప్పుడైతే మనం న్యూట్రల్ స్టేటస్కి వస్తుందో మన మనస్సు అనేది, ఆలోచనలు అనేది, అలాంటి పరిస్థితిలో మనకున్నటువంటి మెంటల్ టెన్షన్స్ కానీ, ప్రెజర్స్ కానీ, స్ట్రెస్ కానీ అవి మొత్తం కూడా ఓవర్కమ్ అయ్యి మెంటల్ పీస్ అనే స్టేటస్కి మనము వస్తాం. అలాగే 41 రోజులు ధ్యానం చేయడం వలన కనీసం మినిమం 41 డేస్ అనే మెడిటేషన్ మనం చేయడం వలన మనలో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, బుద్ధి కుశలత మొదలైనవి పెరుగుతాయన్నమాట. అలాగే మనం డైలీ మెడిటేషన్ చేసినందువలన మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనకి మనం మోటివేషన్ చేసుకోవటం, ఇతరులను మోటివేట్ చేయటం, ఇతరులకి మనం ధైర్యం చెప్పటం, మనకు ఎదురయ్యే కష్ట సుఖాలను లాభ నష్టాలను మొత్తం కూడా బ్యాలన్స్డ్గా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. కష్టం వస్తే కుంగిపోవటం కానీ, సుఖం వస్తే పొంగిపోవటం కానీ జరగదు. ఎప్పుడూ కూడా మన మైండ్ ఎప్పుడు న్యూట్రల్ స్టేటస్లో బ్యాలెన్స్గా ఉంటుంది. కేవలం ఈ ధ్యానం అనే జ్ఞానం వల్ల మాత్రమే అది సాధ్యం అవుతుంది. కాబట్టి ధ్యాని ఎప్పుడూ కూడా తనకు ఎదురయ్యే కష్టాలని, సుఖాలని కానీ, లాభాలని, నష్టాలని కానీ ఈక్వల్గా సేమ్ ఒకే ఫీలింగ్తో రిసీవ్ చేసుకునేటటువంటి జ్ఞానాన్ని మనకి ఆ విశ్వశక్తి అనేది మనకి ప్రసాదిస్తుంది. అలాగే మనలో ఉన్నటువంటి లేనిపోని మూఢనమ్మకాలు, చాలామంది మూఢనమ్మకాలు బలైపోతూ ఉంటారు. అనవసరమైన సెంటిమెంట్లు, అనవసరమైన ఇది, అలాంటి భయాలన్నీ కూడా పోయి అసలుకి మనం ఎందుకు పుట్టాము, మనం ఎలా జీవించాలి, అసలుకి రేపు మరణ భయం అనేది కూడా చాలామందికి తెలిసి తెలియక చాలా భయపడుతూ ఉంటారు. అంటే
భవిష్యత్తులో జరగబోయే దాని గురించి ఎక్కువగా ఊహించుకొని ఆందోళన చెందుతూ ఉంటారు, లేదా జరిగిపోయిన విషయాలు గతాన్ని తవ్వుకొని వాళ్ళు ఓవర్ థింకింగ్ చేసి దాని గురించి కూడా దిగులు పెడుతూ ఉంటారు. కానీ ఈ ధ్యానం ద్వారా ఏమవుతుంది అని అంటే, మనము భవిష్యత్తులోకి అంతగా ఓవర్ ఎగ్జైటింగ్ అవ్వాల్సిన అవసరం ఉండదు, అలాగే పాస్ట్ లైఫ్లోకి వెళ్ళి మన మెమోరీస్ అంటే మనల్ని ఎవరైనా హర్ట్ చేసి ఉండొచ్చు, లేకపోతే మనం ఎవరినైనా హర్ట్ చేసి ఉండొచ్చు, లేకపోతే మనం ఎవరికైనా నష్టం చేసి ఉండొచ్చు, లేకపోతే మనకు ఎవరైనా నష్టం చేసి ఉండొచ్చు, ఇవన్నీ కూడా అసలుకి జరిగిపోయిన దాని గురించి అంగీకరించి అవన్నీ ఈ రోజు నుంచి మనలోంచి తీసేసుకోవాలి. మన మైండ్లో నుంచి అలాంటి నెగటివ్ వేవ్స్ ఏవి ఉన్నా సరే ఇవన్నీ మనకు సంబంధం లేదు, ఈ రోజు నుంచి నేను పర్ఫెక్ట్గా ఉంటాను, ఎవరైనా సరే మనల్ని హర్ట్ చేసినా కానీ మనల్ని క్షమించి వదిలేస్తాను అని చెప్పిన సంకల్పం చేసుకుంటే మనకి అంతకన్నా కావాల్సినటువంటి రిలాక్సేషన్ అనేది మెంటల్గా ఉండదు, హ్యాపీనెస్గా మనకు అనిపిస్తుంది. అంటే క్షమించే గుణం మనకి వచ్చాక ఉంది, మనలో ఉన్నటువంటి అవేర్నెస్, మనలో ఉన్నటువంటి ఇన్నర్ అవేక్నెస్ అనేది బాగా డెవలప్ అయ్యి మనకి ఒకరికి హెల్ప్ చేయాలని, లేకపోతే వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయాలని, వాళ్ళ మీద పగ, ద్వేషం, ఈర్ష్య, అసూయ అలాంటివి మనకు అసలుకి నెగిటివ్ థాట్స్ లేకుండా మన మైండ్ ఎంతసేపటికి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ వేవ్స్ ఓన్లీ విశ్వమయ శక్తి ద్వారా మనకి లభిస్తూ ఉంటాయి. దీనికి ఎంత పవర్ ఉంటుంది, ఇది ధ్యానం వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. ధ్యానం ఆత్మను శుద్ధి చేస్తుంది, స్నానం శరీరాన్ని శుద్ధి చేస్తుంది, అలాగే ధ్యానం మనిషిని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి, అంటే మనం ఇప్పుడు మనం ఏది కోరుకుంటే అది మంచిగా ఎవరికి నష్టం లేకుండా ఎవరికి కష్టం కలగకుండా అది కరెక్ట్గా అంటే ఇప్పుడు 200 సంవత్సరాలు బతకాలంటే మనిషి బతకడు, రీజన్గా ఏదో ఒక 70-80 సంవత్సరాలు మంచి ఆరోగ్యంతో బతకాలను, లేకపోతే మంచి హౌస్ కట్టుకోవాలను, లేకపోతే ఇంకెవరికైనా అన్నదానం చేయాలను, లేకపోతే ఇంకా ఇలాంటి కోరికలు అంటే మనకి మనిషికి సాధ్యమైనటువంటి సహజంగా ఉన్నటువంటి కోరికలు మాత్రమే కోరుకోవాలి. కోరుకున్నందువల్ల మనకి ఖచ్చితంగా మనం ఇప్పుడు ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థితికి ఖచ్చితంగా మనము పోవటం అనేది జరుగుతుంది. అని అంటే సపోజ్ ఇప్పుడు ఆర్థికంగా మనకి పొజిషన్ తక్కువలో ఉన్నాము, ఇది మనం బలంగా కోరుకుంటే ఏమవుతుంది, ప్రకృతి ఖచ్చితంగా మనకి ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తుంది. నిజాయితీగా న్యాయంగా కష్టపడితే మనకు ఆర్థికంగా కూడా డెవలప్మెంట్ అనేది వస్తుంది. అలాగే ఆరోగ్యం కూడా మనకి బాగలేదనుకోండి, మనం ఇంకా కాన్సన్ట్రేషన్గా డైలీ ఒక టైం చూసుకొని మెడిటేషన్లో కూర్చున్నందువల్ల మనలో ఉన్నటువంటి బ్లాక్స్ అన్నీ కూడా ఫ్రీ అయిపోయి నాడీ మండలం శుద్ధి జరిగి మనకి హెల్త్ కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నదానికంటే బెటర్గా మనకి వస్తుంది. మనకి ఆరోగ్యం కావాలి, అలాగే ఐశ్వర్యము కావాలి, అలాగే మంచి ప్రేమించే మనస్తత్వం అంటే మనకి హాని చేసేటటువంటి శత్రువును కూడా మనం ప్రేమించగలిగేటటువంటి మనసుని ప్రసాదించమని భగవంతుడిని కోరుకుంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి పగ అనేది కూడా పోయి శత్రువును సైతం మనం కౌగిలించుకొని వాళ్ళతోటి స్నేహభావంతో మనం కలగటం ఉండటం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఓన్లీ ధ్యానంలో వచ్చే జ్ఞానం వల్ల మాత్రమే మనకి సాధ్యమవుతూ ఉంటాయి. తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసము లేకపోతే సుఖాల కోసము ఒక వ్యక్తిని మనం హర్ట్ చేయటం కానీ లేకపోతే ఇంకొకరిని ఇది చేయటం కానీ అలాంటి ఆలోచనలు అసలుకి ఉండవు. మనకి ఎంతసేపటికి కూడా వాళ్ళని ఎలా మనం దానం చేద్దాము, లేకపోతే వాళ్ళకి ఎలా హెల్ప్ చేద్దాము, వాళ్ళు కూడా డెవలప్ అయితే బాగుంటుంది, సర్వే జన సుఖినో భవంతు, అచ్చం మనమే కాదు మన మనతో పాటు మన సమాజం కూడా బాగా హైలోకి రావాలి అనేటటువంటి పరిస్థితినే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే హింస నుండి అహింస వైపు, హింస నుండి అహింస వైపు మనము ఎవరినైనా కానీ మాటల ద్వారా కావచ్చు లేకపోతే జాతల ద్వారా కావచ్చు మనము
హింసించకూడదు. ఎప్పుడూ కూడా అహింస వైపే మన మనసు రావాలి. అంతేగాని వాడు మనల్ని హర్ట్ చేశాడు అనుకోండి, మనం ఓవర్ రియాక్ట్ అయ్యామనుకోండి, ఏమవుతుంది, వాడు ఇంకా పెరిగి పెద్దదయ్యి ఇంకా మనం దాంట్లోకి వెళ్ళిపోతాం. అలా కాకుండా వాడు హర్ట్ చేసినప్పుడు మనం సైలెంట్ అయిపోయాం అనుకోండి, మనం రెస్పాండ్ అవ్వకపోతే ఏదీ ఉండదు. సాక్షిపోతం చూస్తూ ఉండిపోతే ఏమీ ఉండదు. వాడే ఒకటికి రెండు సార్లు అంటాడు, మూడోసారి ఏంది, మనకి ఎందుకులే అతను ఏమి రియాక్ట్ అవ్వట్లేదని వెళ్ళిపోతాడు. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, మనం రామ్మ కూర్చో అంటే కూర్చుంటారు, కానీ మనం అసలు పలకలేదు అనుకోండి, వాళ్ళు కూర్చుంటారా, అస్సలు కూర్చోరు, వాళ్ళు ఇంక వెళ్ళిపోతారు, వెళ్ళింటికి అసలు రాకూడదు అని. అదే రెస్పాండ్ అనేది నెగటివ్స్కి మనం తక్కువ, ఎంత తక్కువ ఇవ్వగలిగితే అంత తక్కువగా వాళ్ళు మనకేది కూడా రియాక్షన్ అనేది రాకుండా పక్కకు జరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం టచ్ కూడా చేయదు అలాంటివి, అవి పై పైన మాత్రమే జరుగుతాయి, పక్కగా వెళ్ళిపోతాయి. ఆ ఆరాని, మన ఆరాని అసలుకి టచ్ చేయలేరు నెగటివ్స్ అనేవి. మనలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ వేవ్స్కి అంత కెపాసిటీ ఉంటుంది. అలాగే ఆత్మ అజ్ఞానం నుండి ఆత్మజ్ఞానం వైపు, అలాగే మానవత్వం నుండి దైవత్వం వైపు నడిపిస్తుంది. దైవత్వం అంటే ఇంక మనం ప్రతి ఒక్కరిని జాలి, ప్రేమ, దయ, కరుణ అనేటటువంటి లక్షణాలతో ప్రేమించడమే దైవత్వం. అజ్ఞానం నుండి ఆత్మజ్ఞానం వైపు అంటే ఈ శరీరం ఎప్పటికీ శాశ్వతం కాదు, ఆఖరికి ఈ కరోనా వల్ల మరణించిన వాళ్ళని చూస్తే కనీసం రిక్షా మీద శవం తప్ప, రిక్షా ఓడ తప్ప, కనీసం ఇంట్లో వాళ్ళు కూడా, నలుగురు కూడా వ్యక్తులు శ్మశానానికి పోయే పరిస్థితి కనిపించలేదు. నవ్వే డేస్ అలాంటి వరస్ట్ సిచ్యువేషన్. కాబట్టి మనకి ఈ శ్వాసలు ఎన్ని, తుది శ్వాసలు చివరి వరకు ఎన్ని తీసుకోగలమో అన్ని మాత్రమే నిజమైన శ్వాసలు. తర్వాత మన ఇంట్లో వాళ్ళు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, లేకపోతే మన లాకర్లో ఉన్న డబ్బులు కానీ, నగలు కానీ, ఏవి కూడా మన వెనక ఒక్కటి కాకపోయినా ఒక్కటి కూడా వచ్చే పరిస్థితే లేదు. ఇదే ఆత్మజ్ఞానం. ఇది ధ్యానం వల్ల మాత్రమే మనకి వస్తుంది. అంతేగాని ధ్యానం లేకుండా మామూలుగా ఉన్నందువల్ల అసలుకి మన అంతరాత్మలో ఎరుకలోకే మనకు ప్రవేశించలేము. అలాంటప్పుడు అసలు మనల్ని మనం తెలుసుకోలేనప్పుడు ఇంకా మనకేమీ అర్థం కాదు. కానీ ఈ ధ్యానం వల్ల మనం ఎప్పుడైతే మన లోపల అంతరాత్మలోకి ప్రయాణం చేస్తున్నామో అప్పుడు మనకి ఇలాంటి ఆత్మజ్ఞానం అనేది కలుగుతుంది. ఏది శాశ్వతం కాదు, ఏది కూడా శాశ్వతం కాదు అనేది మనకి తెలుస్తుంది. అలాగే ఆత్మ అన్నదే సర్వశక్తిమయం, ఆత్మ అన్నదే సర్వశక్తిమయం, ఆత్మ అన్నదే సర్వశక్తిమయం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటే చిత్త వృత్తి నిరోధం, ధ్యానం అంటే చిత్త వృత్తి నిరోధం. అంటే మానసిక రుగ్మతలని నిరోధించడాన్నే చిత్తవృత్తి నిరోధం అంటాము. ఇది ధ్యానం వల్ల మాత్రమే సాధ్యం. ధ్యానం అంటే చిత్తవృత్తి నిరోధం, ధ్యానం అంటే విశ్వశక్తి ఆవాహనం, ధ్యానం అంటే విశ్వశక్తి ఆవాహనం. మనలోనికి విశ్వశక్తిని ఆవాహనం చేయడాన్నే ధ్యానం అంటారు. మనం మెడ ఇవన్నీ కరెక్ట్గా పెట్టుకొని స్ట్రైట్గా కూర్చుంటే పైనుంచి కాంతిగా ఒక ఫోర్స్గా పిరమిడ్ నుంచి ఒక శక్తి లాంటిది మన బాడీలోకి ఎనర్జీ లెవెల్స్ ప్రవేశిస్తాయి, దాన్నే విశ్వశక్తి ఆవాహనం అంటారు. ధ్యానం అంటే నాడీ మండల శుద్ధి, ధ్యానం అంటే నాడీ మండల శుద్ధి, ధ్యానం అంటే దివ్య చక్షువు ఉత్తేజితం, ధ్యానం అంటే దివ్య చక్షువు ఉత్తేజితం. ధ్యానం అంటే నాడీ మండల శుద్ధి అంటే మన నాడీ మండలంలో 72,000 నాడులు ఉంటాయి మనిషికి. ఈ నాడీ మండలంలో చాలా బ్లాక్స్ ఉంటాయి మనకు తెలియకుండానే. ఈ మెడిటేషన్ చేయడం వలన ఆ బ్లాక్స్ అన్ని కూడా క్లియర్ అయ్యి మనకి హెల్త్ అనేది బాగా ఫ్రీగా డెవలప్ అవుతుంది మంచిగా. అలాగే యుక్తాహారం,
అంటే ఏది తినాలో అదే తినాలి. యుక్తాహారం అంటే ఏది తినాలో అదే తినాలి. అంటే ఇప్పుడు ప్రతి పత్రిజీ గురువు గారు ఎంతో మంది లక్షల్లో చాలా మందిని శాకాహారులుగా మార్చిన ఘనత పత్రిజీ గురువు గారికి దక్కుతుంది. ఎందుకంటే ఆ మనం అమృతకలేబారాలని తింటామా అనే ఒక పదము మన మనసులోకి ఎప్పుడైతే పోతుందో మన మైండ్ లోకి, ఇంకా మనకి ఎంత అలవాటు ఉన్నా గానీ ఇంకా ఆ ఫీలింగ్ వల్ల అస్సలకి టచ్ కూడా చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఘనత ఒక్క పత్రిజీ సార్కి మాత్రమే దక్కుతుంది. ఆయన ఎంతో మంది లక్షల మందిని శాకాహారులుగా మార్చారు. మితాహారం అంటే ఎంత తినాలో అంతే తినాలి. అంటే పొట్టకి ఓవర్ చేయకూడదు. ఎంతైనా సరే ఇప్పుడు 1 కేజీ ఉందనుకోండి రైస్, 1 కేజీ తినకూడదు, 4 తినాలి దాన్ని. అంటే మితాహారం ఎంత ఉందని చెప్పి అంత ఎక్కువ తినకూడదు. మనకి ఎంత కావాలో దానికన్నా తగ్గించుకొని ఒక ముద్ద తింటే మనకి డైజెషన్ కానీ ఏదైనా కానీ చక్కగా జరుగుతుంది అన్నమాట. దానినే మితాహారం అంటాం. అలాగే నిరాహారం అంటే మీరు తినకూడదు. అంటే వారానికి ఒక రోజు లంకనం అనమాట నిరాహారం అంటే. అది దాని వల్ల ఏమవుతుంది, ఆ పేగులు మొత్తం కూడా లోపల క్లీన్ అవుతాయి అనమాట. మనం ఫుడ్ తీసుకున్నందువల్ల ఏమవుతుందంటే మొత్తం లోపల డైజెషన్ సిస్టమ్ మొత్తం క్లీన్ అండ్ క్లియర్ అయ్యి నెక్స్ట్ డేకి మనకి చాలా యాక్టివ్నెస్ అనేది పెరుగుతుంది. దాన్నే నిరాహారం అంటారు. దీన్ని మళ్ళా డైలీ మందులు వాడేటటువంటి థైరాయిడ్ బీపీ షుగర్ ఇలాంటి వాళ్ళు చేయకూడదు. మందులు వాడని వాళ్ళు మాత్రమే ఈ నిరాహారం అనేది చేయాలి. ఎందుకంటే వాళ్ళు మెడిసిన్ వేసుకుంటారు కాబట్టి, తినకపోతే పడిపోతారు కాబట్టి వాళ్ళు మాత్రం, వాళ్ళకి మాత్రం ఎగ్జెంప్షన్ ఉంటుంది. జ్ఞానం అనేది కానీ అభ్యాసం దానికి మూల సాధన. జ్ఞానం అనేది ఒక సంపద కానీ అభ్యాసం అనేది దానికి మూల సాధన. అంటే మనకి జ్ఞానం రాలేండి ఏం చేయాలి, కంపల్సరీ మనం అభ్యాసం చేయాలి. సాధన చేయటం వల్ల మాత్రమే మనం జ్ఞానాన్ని పొందగలుగుతాం. అంటే కనీసం 41 మనం మెడిటేషన్, అంటే చూడండి ఏదైనా ఎప్సామ్ మాల కానీ ఏ మాల అయినా సరే 41 పెడతారు. ఎందుకంటే ఈ 40 లో బాడీలో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే మినిమం ఏదైనా సరే వ్రతమైనా ఏమైనా సరే 41 మొత్తం నాడీ మండల శుద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని కనీసం 41 మనం అభ్యాసం చేయడం వల్ల సాధించగలుగుతాం. ఆరోగ్యమే అన్నింటికన్నా ఉత్తమ సంపద. మనకి ఎన్ని కోట్లు ఉన్నా కానీ మనకి ఆరోగ్యం లేదనుకోండి, ఆ డబ్బులు ఏం చేసుకోవాలి మనం? కనీసం తినటానికి ఉండదు, లేచి నడవటానికి ఉండదు, ఇంకేదన్నా కనీసం ఒక ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఉండదు, ఎవరికన్నా ఏమీ ఉండదు మనకి శారీరకంగా ఆరోగ్యం లేకపోతే. అందుకని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. ఆరోగ్యం అనేదే మనకి ఉత్తమమైనటువంటి సంపద. అందరూ ఎరుకతో ధ్యానం చేయండి. అందరూ ఎరుకతో ధ్యానం చేయండి. కళ్ళు ఇప్పరాదు, చేతుల ముడి ఇప్పరాదు. హాయిగా ప్రశాంతంగా కూర్చొని స్థిర ఆసనంలో హాయిగా ప్రశాంతంగా ధ్యానం చేయండి. కళ్ళు ఇప్పరాదు, చేతుల ముడి ఇప్పరాదు. అందరూ ఎరుకతో ధ్యానం చేయండి. శిలవు నీవే, శిల్పం నీవే మిత్రులారా. అంటే నువ్వే నిన్ను శిల్పిగా, నువ్వే నువ్వు శిల్పాన్ని చెక్కోవాలి, నువ్వే నువ్వు సెలవు అని. అంటే నీలో నువ్వే చాలా రకాలైనటువంటి మార్పుల్ని మనం రిసీవ్ చేసుకోవాలి. అలాగే ప్రాక్టీస్ సాధన అనేది చాలా ఇంపార్టెంట్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు, నీ శ్వాసే నీ గురువు. అంటే మన దేహం అనేది దేవాలయం అంత పవిత్రమైనది, దాంట్లో ఉండేటువంటి జీవుడినే
దేవుడిగా మనం చూసుకోవాలి. అలాగే నీ శ్వాసే నీ గురువు, నీ శ్వాసే నీ గురువు. నిష్ట, స్థిరమైన విశ్వాసం కలిగి ఉండటం, సబూరి, సంతోషము పట్టుదలతో కూడినటువంటి ఓరిమి, ఆత్మజ్ఞానానికి నిరంతరం ధ్యానం అవసరం. అహం ఆత్మ గుడాకేశ, గుడాకేశ నిద్రను జయించువాడు. గుడాకేశ అంటే నిద్రను జయించినటువంటి వాడు. ఎప్పుడూ భయపడుతూ ఉంటే వివరాలు రావు, భయం తీసివేస్తే అన్ని వరాలు వస్తాయి. అంతే, మనలో ఎప్పుడూ కూడా భయం అనేది ఉంటే అసలు మనకి ఏది క్లారిటీ అనేది లేకపోతే మనకి ఏమీ తెలియదు. అది ఆ భయం అనేది తీసేస్తే అన్ని వరాలు మనకి లభిస్తాయి. అంటే నీకేం కావాలో నువ్వు కోరుకోవాలి క్లారిటీగా. ఎప్పుడు భవిష్యత్తు గురించి భయపడతాను లేకపోతే జరిగిపోయిన గత అనుభవాలు తెలుసుకొని భయపడతాను ఉన్నందువల్ల మనకి ఎలాంటి క్లారిటీ రాకపోగా ఇంకా కొంచెం భయం అనేది కలుగుతుంది. అలా కాకుండా భయాన్ని తీసివేయటం వలన మనకి అన్ని కూడా వరాలు వస్తాయన్నమాట, ఆల్మోస్ట్. అలాగే వెలుతురు వస్తే ఏమవుతుంది, చీకటి పోతుంది. అలాగే మన జ్ఞానం వస్తే ఏం అవుతుంది, అజ్ఞానం అనేది పోతుంది. అలాగే దైవం వస్తే దయ్యం పోతుంది, అంతే కదా. ఒక పాజిటివ్ ఎనర్జీ మనలోకి వచ్చింది అని అంటే ఒక నెగటివ్ వైబ్రేషన్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అలాగే జ్ఞానం వస్తే అజ్ఞానం కూడా పోతుంది. అన్ని మతాలపై ధ్యానము విపరీతమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. ప్రతి మతంలో కూడా ధ్యానం అనేది చాలా విపరీతమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. మనస్సు లగ్నమై ఉండే అత్యున్నత స్థితే దాని యొక్క ఆధ్యాత్మిక స్థితి అవుతుందని యోగులు నిర్ధారించారు. మనస్సు అనేది లగ్నమై ఉండే అత్యున్నత స్థితే దాని యొక్క ఆధ్యాత్మిక స్థితి అవుతుందని యోగులు నిర్ధారించారు. బాహ్య లక్ష్యాన్ని మనస్సు అధ్యయనం చేస్తున్నప్పుడు దానితో పాటే అది గుర్తించబడుతుంది, అయితే తన యొక్క ఉనికికి దూరం అవుతుంది. వ్యక్తి ఆత్మ అనేది స్ఫటికపు ముక్క వంటిది. మన యొక్క వ్యక్తి యొక్క ఆత్మ అనేది స్ఫటిక ముక్క వంటిది. స్ఫటికం యొక్క లక్షణం ఏంటి అని అంటే మనం దాని దగ్గర ఏది పెడితే ఆ రంగే చూపిస్తుంది, దాన్ని ట్రాన్స్పరెంట్ గా మనకి చూపిస్తుంది అన్నమాట. అదే విధంగా తనకు దగ్గరగా ఉండే వస్తువు యొక్క రంగును చూపిస్తుంది. ఆత్మ దేనిని తాకినా సరే అది దాని యొక్క రంగును పొంది తీరుతుంది. అంటే స్ఫటిక ముక్క లాంటిది మన ఆత్మ. అంటే దానికి ఏ రంగును మనం చూపిస్తామో ఆ రంగు పొందినట్లయితే మన జ్ఞానం అనే దాన్ని మనం మన ఆత్మకు చూపిస్తున్నందువల్ల మనకి హాయిగా మన ఆత్మ కూడా దాన్ని జ్ఞానాన్ని పొందుతుంది, స్ఫటిక ముక్కలాగా అని అర్థం. అలాగే ప్రతిది బౌద్ధ మతం చూసుకున్న బుద్ధుడు బోధి వృక్షం కింద ధ్యానం ద్వారా మాత్రమే జ్ఞానాన్ని పొందాడు. అదేవిధంగా జైన మతంలో చూసుకున్నా కూడా జైన మతంలో మహావీరు 12 సంవత్సరాలు కష్టపడి ధ్యానం చేసి పాపాలు కోరికలు లేకుండా మోక్షం అనే దాన్ని పొందాడు. అదేవిధంగా సిక్కులు కూడా అంతే, ధ్యానానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు. స్వర్ణ దేవాలయంలో కానీ ఎక్కడైనా సరే మెడిటేషన్ అనేది చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇస్లాం అంటే ముస్లిమ్స్ కూడా డైలీ 5 టైమ్స్ వాళ్ళు నమాజ్ చేస్తారు. అది కూడా
ఒకే టైంలో సిస్టమేటిక్గా చేయటం వలన మెడిటేషన్ లాగా వాళ్ళల్లో ఎక్కువగా అసలుకి అంటే అవయవ లోపం గల పిల్లలు అసలు పుట్టరు. ఆ నమాజ్కి అంత పవర్ ఉంటుందన్నమాట. అది కూడా వాళ్ళు చేసేటటువంటి విధానం మెడిటేషన్ లాగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మతం, క్రిస్టియన్స్ కూడా అంతే, చర్చిలో కూడా వాళ్ళు ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటారు. అంటే దీన్ని బట్టి ప్రతి ఒక్క మతం కూడా ధ్యానం అనేటటువంటి దాన్ని చేసి మనకి జ్ఞానాన్ని ప్రసాదించటం అనేది జరుగుతూ ఉంది. అంటే ధ్యానానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు పురాతన కాలం నుంచి కూడా మన పూర్వీకులు. పుష్పాష్టక మానస పూజని శివపురాణంలో ఉంటుంది. అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియం నిగ్రహం, సర్వభూతదయా పుష్పం, క్షమా పుష్పం విశేషత, శాంతి పుష్పం, తపః పుష్పం, ధ్యాన పుష్పం తథైవ చ, సత్య పుష్పం, విధి పుష్పం, శివప్రీతికరం భవేత్. అంటే తొలి పుష్పంగా అహింసతో నిన్ను ఆరాధిస్తున్నాను. మనం అతనికి 8 రకాల పుష్పాలని మనం ఆరాధిస్తున్నాం. దాంట్లో ఫస్ట్ది తొలి పుష్పంగా అహింసతో నిన్ను ఆరాధిస్తున్నాను. అంటే హింస అనే దానికి తావు లేకుండా మనం ఎప్పుడూ కూడా అందరి పట్ల ప్రేమ దయ కరుణ కలిగి ఉండటమే అతనికి మనం అర్పించేటటువంటి ప్రథమ పుష్పం. 2, మలిపువ్వుగా నా సర్వేంద్రియాల చాపల్యాలని అరికట్టిన ఫలంతో సేవిస్తున్నాను. అంటే మనకి పంచేంద్రియాలు ఉన్నాయి కదా, అదేవిధంగా సర్వేంద్రియాలు అంటే 5 ఇంద్రియాల యొక్క చాపల్యాన్ని అరికట్టడం అంటే మనలో ఉన్నటువంటి నిగ్రహ శక్తి అంతే కదా, రుచి వాసన చూడటం, వినికిడి, స్పర్శ, ఇవన్నీ ఈ 5 సర్వేంద్రియాలను కూడా మనం కంట్రోల్లో చేసుకొని ఆయన్ని సేవిస్తున్నాం అనేది 2 పుష్ప పూజ. 3, అన్ని భూతాలయందు కూడా దయా దృష్టులతో ప్రవర్తించడం అనే గుణాన్ని ఒక పువ్వుగా నీకు సమర్పిస్తున్నాను. 3 పువ్వు ఏంటి, అన్ని అంటే ఒక జంతువుల పట్ల కానీ, పక్షుల పట్ల కానీ, మనుషుల పట్ల కానీ, క్రిమికీటకాదుల పట్ల కానీ, ప్రతి ఒక్క ప్రాణం ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి పట్ల మనం దయా దృష్టంతో ప్రవర్తించడం అనే గుణాన్ని స్వామి నీకు నేను పువ్వుగా అర్పిస్తున్నాను, సమర్పిస్తున్నాను అంటారు. అలాగే 4, నీ సేవలో ఉన్న నాకు ఎటువంటి కష్ట నష్టాలు వాటిల్లవు, కానీ నీ సేవ చేస్తున్నటువంటి నాకు ఎలాంటి కష్ట నష్టాలు వాటిల్లవు, కానీ పురాకృతమైనటువంటి చింతార్థం వల్ల కానీ, నీ లీలా విలాసం వల్ల కానీ, కాలహేళ వల్ల కానీ వచ్చే సర్వ విధాలైన నష్ట కష్టాలను నీ అందల ఏకాగ్రత వల్ల ఓర్చుకోగలగటమే చతుర్థ పుష్పంగా అర్పించుకుంటున్నాను. 4 పుష్పంగా ఏం అర్పించుకుంటున్నాను నేను, ఎలాంటి నీ సేవలో ఉన్నాను కాబట్టి నాకు ఎలాంటి కష్ట నష్టాలు కలగవు, కానీ బై మిస్టేక్ ఏదైనా చింతార్థం వల్ల కానీ, లేకపోతే నీ లీలా విలాసం వల్ల కానీ, లేక కాలహేళ వల్ల కానీ, అంటే నీ లీలా విలాసం వల్ల కానీ, లేకపోతే కాలం నిర్ణయించే పరీక్షల వల్ల కానీ వచ్చేటటువంటి సర్వ విధాలైనటువంటి నష్ట కష్టాలను, మొత్తం కష్టాలని నీ అందరు ఏకాగ్రతతో నేను ఓర్చుకుంటున్నాను కాబట్టి ఇది 4 పుష్పంగా నిన్ను అర్చించుకుంటున్నాను స్వామి. అదేవిధంగా 5, ఎటువంటి అపకారినైనా ఘాతకుడినైనా నిర్మలంగా స్వీకరించే శాంతిని 5 పువ్వుగా అర్చిస్తున్నాను. అంటే నాకు ఎలాంటి అపకారం చేసేవాడినైనా, విశ్వాస ఘాతకుడినైనా సరే నిర్మలంగా స్వీకరిస్తున్నాను స్వామి. అంటే నాలో అంత శాంతిని ఉంచు స్వామి, అదే నీకు నేను 5 పువ్వుగా అర్చన చేస్తున్నాను. అలాగే 6, తపస్సు
ఆరోపష్టం. నేను తపస్సు చేస్తున్నాను స్వామి, దీన్ని ఆరోపష్టంగా స్వీకరించు. అలాగే 7, నిత్యం నీ గురించిన ధ్యానమే సప్తమ పుష్పం. ఎప్పుడు స్వామి నీ గురించే నేను ధ్యానం చేస్తానయ్యా, ఇది నా 7వ పుష్పంగా మీరు స్వీకరించండి. అలాగే స్థితిగతుల వల్ల గాని ఇతరమైన ఏ వివాదాల వల్ల గాని శంభో అసత్యం పలకకుండా సత్యాన్నే పలకాలని ఎరిగినవి అయిన విషయాలన్నీ సత్య పుష్ప రూపంలో సమర్పిస్తున్నాను. 8వది ఏంటి, స్థితిగతుల వల్ల గాని ఇతరమైన ఏ వివాదాల వల్ల గాని శంభో అసత్యం పలకకుండా సత్యాన్నే పలకాలని ఎరిగినవి అయిన విషయాలన్నీ సత్య పుష్ప రూపంలో సమర్పిస్తున్నాను స్వామి. అంటే 8వ పుష్పం ఇది, ఇది పుష్పాష్టకం. నిజానికి ఈ 8 గుణాలు ఎవరిలో ఉన్నాయో వారు వేరే పూజలు చేయనక్కర్లేదు, వేరే పూజలు చేయనక్కర్లేదు. ఆ గుణాలని శివ పూజగా సంకల్పించడమే చాలునని భావం. ఇదన్నమాట అష్ట పుష్పాష్టక పూజ. 8 పుష్పాలని శివుడికి మనము ఈ విధంగా అర్పిస్తున్నాం. ఈ 8 పుష్పాలని అర్పించినప్పుడు అంటే ఇవి మొత్తం కూడా ఏంటి, పుష్పాలు అంటే మన సర్వేంద్రియాలు కానీ, మన వాక్కు కానీ, మన కర్మలు కానీ, మన అతని మీద ఉన్నటువంటి ఈ ధ్యానం కానీ, తపస్సు కానీ, లేకపోతే ఎవరైనా సరే అపకారులాంటి ఘాతకుల నుంచి అయినా సరే మనం వాళ్ళ మీద కూడా మనం దయ చూయించడం అనేది, ఇలాంటి లక్షణాలు 8 కలిగి ఉన్నప్పుడు మనం వేరే పూజ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇదే అసలుకి మానసిక పూజ అంటే, అష్టాంగ మానసిక పూజ అంటే ఇదేనన్నమాట. అంటే మన వల్ల ఎవరికి కూడా అపకారం అనేది జరగదు, ఉపకారం మాత్రమే జరుగుతుంది. దీన్నే పుష్పాష్టక మానస పూజ అని అంటారు. ఈ 8 లక్షణాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళు భగవంతుడితో సమానం ఆటోమేటిక్గా. అలాగే సర్వేంద్రియాలను నిగ్రహించడం, లౌకిక వాంఛాయుతాలైన ఇంద్రియాలని ఆయా కర్మల నుంచి విరమింప చేయగలగటం కూడా యమము అంటారు. మన ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించడం, లౌకిక కోరికల పట్ల మన ఇంద్రియాలని మనం ఓ పరిగెత్తకుండా కంట్రోల్ చేయగలిగించడం అనేది యమము అని అంటారు. నియమం అంటే కట్టుబాటు, క్రమశిక్షణ పాటించడం. ఆ క్రమశిక్షణ స్వేచ్ఛాయుతమైనది కారాదు. వేదాల్లో చెప్పినట్లుగా ప్రవర్తించేదే క్రమశిక్షణ కిందకు వస్తుంది. అంటే అదే మనం ఇష్టం వచ్చిన టూల్స్ పెట్టుకొని క్రమశిక్షణకు ఉన్నానంటే అది వేస్ట్ అనమాట. ఆసనం, పద్మాసనాది వివిధ ఆసనాల్లో అనువైన వాటిని సుఖం కలిగించేంతగా అభ్యసించి మనం ఈ ఆసనాలు వేయటం వల్ల కూడా మనకి ఆరోగ్యం అనేది కలుగుతూ ఉంటుంది. అలాగే ప్రాణాయామం చేయటం కూడా హెల్త్కి చాలా మంచిది. అంటే వాయువుని నిరోధించడం, అనగా మనం పీల్చే శ్వాసను, విడిచే నిశ్వాసను ఆపివేయడం అన్నమాట. అలాగే ప్రత్యాహారం అంటే విషయ వాంఛలు ఎందున్న అవయవాలను వైదిక తత్వం వైపు, కర్మల వైపు మళ్ళా చేయటం అని అర్థం. విషయ వాంఛలు ఎందున్న అవయవాలని వైదికత్వం వైపు, కర్మల వైపు మళ్ళేటట్లు చేయడం. అలాగే ధారణ, సర్వదా భగద్విషయాన్నే చింతన చేయడం, ఏకాగ్రతగా ఉండడం. అలాగే ధ్యానం, భగద్విషయాన్నే చింతన చేయడం, ఏకాగ్రంగా ఉండడం. అలాగే సమాధి, ఆ చింతన ఏకాగ్రతను స్వేచ్ఛను ఆచరిస్తూనే కాలపరిమితిని పెంచుకుంటూ వెళ్ళడం. దానికి అదిగా నిర్వహించబడినప్పుడు తప్ప మరే కారణం వల్ల కూడా లౌకికంలోకి చెలించకపోవడం. ఈ అష్టాంగ యోగం వల్ల కూడా శివశక్తి ఉజ్వలమవుతుంది. అచిరకాలంలోనే జ్ఞానం వైపు ప్రయాణించడం జరుగుతుంది. ఇవన్నీ చేయలేని వారు జ్ఞానాన్ని పొందలేరు. అలాగే ప్రాణం ఉన్న ఏ జీవానికైనా సరే ఆరోగ్యం అనేది ముఖ్యం. తమ ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగినప్పుడు
ఏ ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించగలడు. బ్రతికి ఉన్నన్నాళ్ళు హాయిగా ఆరోగ్యంగా బతకాలన్నదే నిజమైన జీవన విధానం. ఆనందం, తృప్తి వంటి భావనలు ఒక్కో మనిషిలో ఒక్కో విధంగా ఉంటాయి. ప్రస్తుత ఆధునిక యుగంలో మెడిటేషన్ గా పిలువబడే దాన్నే మన పూర్వీకులు ధ్యానంగా చెప్పారు. దీని ద్వారానే మనలోని ఆత్మకు జ్ఞానం లభిస్తుందని, మనకు గల పరిమితులు సామర్థ్యాలు తెలుసుకోగలుగుతామంటారు పెద్దలు. అంటే ఏకాగ్రతతో మెడిటేషన్ చేస్తే అనేక లాభాలు ఉన్నాయి. మనలో దాగి ఉన్న నిగూఢ శక్తులను అది వెలికి తీసి మనలోని సామర్థ్యానికి మరింత మెరుగుపెడుతుంది. ఈ మెడిటేషన్ ధ్యానం అయితే లా పొందిన పరిజ్ఞానం ముందుగా మన గురించి మనం పూర్తిగా తెలుసుకున్నప్పుడే మనలోని మంచి గుణాలని బహిర్గతం చేసుకోవటానికి వీలవుతుంది. లాస్ట్ 2 మినిట్స్ సార్, ఎవరు కళ్ళు ఇప్పద్దు, అలాగే చేతులు ముడులు ఇప్పద్దు. హాయిగా శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రశాంతంగా మెడిటేషన్ చేయండి. లాస్ట్ 2 మినిట్స్. మనం ఎప్పుడూ కూడా శత్రువులను మోస్తూ ఉంటాం, పక్క జీవితాలు ఏం జరుగుతుందో అని చెప్పి తొంగి చూస్తూ ఉంటాం. అవన్నీ కూడా అనవసరం. ఎప్పుడూ కూడా మన మనసు ప్రీతి వైపు కానీ లేకపోతే అప్రీతి వైపు కానీ ఆలోచిస్తూ ఉంటుంది. అంటే మనకి ఇష్టమైన వస్తువుల మీద కానీ ఎక్కువగా మనం ఆలోచిస్తుంటాము, లేదంటే మనకి ఎవరైనా సరే శత్రువులు ఉన్నారనుకోండి, ఎక్కువగా వాడి గురించే మనం మోస్తూ ఉంటాం, వాడి గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము. దీనివల్ల మనకి ఎప్పుడు కూడా మానసిక శాంతి అనేది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరిని క్షమించేసామనుకోండి, అసూయ లేకుండా, అంటే అసూయ లేకుండా పోవాలి అని అంటే, ఇప్పుడు మన ఇంట్లో ఎవరినైనా సరే మనం ఎంతగా ప్రేమిస్తాము అంటే నా మనిషి అన్న ఫీలింగ్ వల్ల, అదేవిధంగా అందరినీ మన మనుషులు అని అనుకున్నప్పుడు మనకు అసూయ అనేటటువంటి ఒక చెడ్డ లక్షణం బయటికి పోతుంది. అంటే అందరినీ మన వాళ్ళు అని మనం చూడగలిగినప్పుడు మనం ఎవరి మీద కూడా అసూయ పడటం అనేది జరగదు. కాబట్టి అందరినీ కూడా మన ప్రేమ దయాకరుణతోటి దగ్గరికి చూద్దాం, అందరినీ కూడా మనం మేలు చేద్దాం, మేలు కోరుకుందాం, మనకి కూడా అది ఆనందాన్ని ఇస్తుంది. లాస్ట్ 10 సెకండ్స్, నెమ్మదిగా చేతులు ఇప్పండి, కళ్ళ మీద పెట్టుకోండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు ఇప్పండి, చేతులు 2 కళ్ళ మీద పెట్టుకొని నెమ్మదిగా కళ్ళు ఇప్పి మామూలుగా థ్యాంక్ యూ. గట్టిగా క్లాప్స్ మేడం కి, క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్, గట్టిగా క్లాప్స్. అద్భుతమైన జ్ఞానం అనే పుష్పాలతో ఈ రోజు మనందరిని పూజ వచ్చింది మేడం. సూపర్ సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం. జస్ట్ 10 నిమిషాలు మీ అనుభవాలు చెప్పండి మేడం. 10 నిమిషాలు టైం ఇస్తాం మేడం. సరే సార్, పిరమిడ్ గురించి చెప్తాను అన్నాడు. 10-15 నిమిషాలు మీరు ఎప్పుడు ధ్యానం లేకొచ్చారు, ఎన్ని రోజులైంది ఇలా చెప్పడానికి? సార్ ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది మేడం. అంటే ఈ లింక్ మా కాలేజీ గ్రూప్ లో పెట్టేవాళ్ళు సారు. నేను ఫస్ట్ లో చూసేదాన్ని గానీ నాకు అసలుకి బై బర్త్ చిన్నప్పటి నుంచి కూడా, కనీసం యూనివర్సిటీలో చదివేటప్పుడు కానీ, చిన్నప్పుడు అమ్మా నాన్న ఏకో జాన్ పరీక్షలు అమ్మ లే చదువు అని అంటే, నాన్న నాకు అన్ని వచ్చు నేను లేవను అనేటటువంటి అంత నిద్రకి ఇంపార్టెన్స్. అసలుకి ఉదయం ప్రాతకాలంలో నిద్ర లేవడం అనేది నా లైఫ్ లో ఇన్ని సంవత్సరాలు వచ్చినా ఇప్పుడు మాత్రమే ఈ రమణేష్ సార్ దయ వలన, మీ లింక్ వలన, మీ జూమ్ యాప్ వలన మాత్రమే నాలో ఉన్నటువంటి ఇన్నర్ అవేక్నెస్ అనేది బయటకు వచ్చింది. దానికి నేను మీకు సర్వదా కృతజ్ఞురాలను మేడం.
దాని వల్ల మాత్రమే నాకు ఈ అవేర్నెస్ అనేది, ఇన్నర్ అవేక్నెస్ అనేది బాగాగలిగింది. ఫస్ట్ రుచిత మేడం క్లాస్ కి వచ్చాను. మేడం గారు అందరినీ పాట పాడు ఆనందం ధ్యానం ఆనందం అని చెప్పని అడుగుతున్నారు. నా పేరు వచ్చింది, నేను ఇన్ఫీరియారిటీ ఫీల్ అయ్యి నేను ఇంకా మాట్లాడలేక నేను లీవ్ అయిపోయాను జూమ్ యాప్ లో నుంచి. మరలా నెక్స్ట్ డే నరేంద్ర సార్ క్లాస్ లోకి వచ్చాను. నరేంద్ర సార్ వాయిస్ లో ఏదో సంథింగ్ మెలోడీ ఉంది, నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. అది క్రమం తప్పకుండా సార్ ఎన్ని రోజులు చెప్పారో అన్ని రోజులు కదా సిస్టమేటిక్ గా లేవడం, స్నానం చేయటం, మెడిటేషన్ లో కూర్చోవడం జరిగింది. దాని వల్ల బాగా ఇంట్రెస్ట్ అనేది మెడిటేషన్ మీద నాకు బాగా కలిగింది మేడం. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా డైలీ మీ లింక్ లోకి రావటము, అందరి చెప్పే వినటము, దాని మీద బాగా ఇంట్రెస్ట్ అనేది బాగా వచ్చింది మేడం. ఇది కేవలం ఈ పామూరు జూమ్ లింక్ వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది మేడం. అలాగే అది హీలింగ్ అని పవన్ సార్ చెప్పారు కదా మేడం, హీలింగ్ చెప్పిన 3 రోజుల్లో కూడా 1 రోజు మిస్ అయ్యాను. అంటే ఆ రోజు నేను మేము వీడియో క్లాసెస్ కి వెళ్లాల్సి వచ్చింది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కి విజయవాడ, అందుకని చెప్పేసి ఆ రోజు ఏకోజాన్ జర్నీలో ఉన్నాం కాబట్టి మిస్ అయ్యాము. తర్వాత 2 రోజుల్లో హీలింగ్ క్లాస్ విన్నాను మేడం, అద్భుతంగా ఉంది మేడం. ఆ సంకల్ప శక్తి అనేది మనిషికి ఎంత ఉంటుంది అంటే, నువ్వు బలంగా ఏది కావాలని కోరుకుంటావో ప్రకృతి నీకు అదే ఇస్తుంది అనేది చాలా బాగా హీలింగ్ అనేది ఆ 2 డేస్ నాకు బాగా అనిపించింది మేడం. అది కూడా నా అనుభవం. ఆ రోజు కూడా 2 చీకటి బొమ్మలు వెళ్ళిపోవడం జరిగింది అతను హీలింగ్ చెప్తామంటే సార్ పవన్ సార్. ఇంకా ఈ విధంగా జరిగేసరికి నాకు బాగా ఇంట్రెస్ట్ కలిగి, అంటే సంథింగ్ ఉంది మెడిటేషన్ లో, పవర్ ఉంది, ఆ ఎనర్జీని మనం తీసుకోవాలి అని చెప్పేసి పత్రిజీ సార్ వీడియోస్ పెట్టుకొని వినటం కానీ, డైలీ 2 అవర్స్ 3 అవర్స్ మెడిటేషన్ చేయటం కానీ, ఇదంతా డెవలప్మెంట్ మేడం. నాలో జరిగినటువంటి డెవలప్మెంట్, మీ ఈ 4 రోజుల్లోనే వచ్చిన మార్పు మేడం. అలాగే మీ అందరూ చెప్తుంటే నేను భయపడతా ఉండేదాన్ని అనమాట. నేను చెప్పగలనా, నాకు అసలు నోరు పెగులుతుందా లేదా, కొత్త కదా మనకు అసలు అనుభవం లేదు కదా, చెప్పగలనా లేదా అని చెప్పని ఒక రకమైన సంకుచిత భావం ఉండేది. కానీ ఈ రోజుతో ఆ ఇన్ఫీరియారిటీ కంప్లీట్ గా పోయి నేను కూడా ఒక మాస్టర్ లాగా ఎంతో కొంత నాకున్న జ్ఞానాన్ని, కొంచెం జ్ఞానాన్ని అయినా పంచాలి అందరికి అని చెప్పని ఉద్దేశంతో అడగటం జరిగింది మేడం. దానికి మీరు ఓకే అనటం జరిగింది. దాని వల్ల నేను ఈ రోజు చెప్పగలగటం అనేది జరిగింది మేడం. థ్యాంక్ యూ. సౌభాగ్యం థ్యాంక్స్ చెప్పాలి మనం, ఎందుకంటే రాత్రి రాత్రి చెప్పగానే అక్క ఇక్కడ కొత్త మేడం అంటే చెప్పగలనా లేదు, మెంటల్ గా ప్రిపేర్ అవ్వలేదు, కాకపోతే డైలీ వింటున్నాను అంతవరకే. సరే మనకి ఎంత తోచితే అంత, ఎంత చెప్పగలిగితే అంత, ఆ మాస్టర్స్ ఎంత మనకి అవకాశం ఇస్తే అంత చెప్పగలను అని చెప్పని ఒక ధైర్యం చేసి ఈ రోజు రావటం అనేది జరిగింది. అద్భుతం.